హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి బటానీ చాట్. సాయంత్రం కాగానే గప్చుప్ బండి దగ్గరికి పరుగులు పెట్టకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా బటానీ చాట్ చేసుకోండి, చాలా బాగుంది టేస్ట్. అసలే రెయినీ సీజన్, సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూద్దాం. తయారీ విధానం చూసే ముందు మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ బటానీ చాట్ చేయడానికి తెల్ల బటానీలను తీసుకోవాలి. షాప్లోకి వెళ్ళి బటానీ అడిగితే ఇస్తారు. మనం తినే బటానీ వేరుంటుంది, ఈ గప్చుప్ బటానీ వేరుంటుంది, అలా అడగండి, ఇస్తారు. అలా వాటిని తెచ్చుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మంచిగా వాష్ చేసుకొని నానపెట్టండి. 8 గంటల పాటు నానపెట్టాలి. మీరు మార్నింగ్ చేయాలి అంటే నైట్ నానపెట్టుకోండి, లేదు ఈవినింగ్ చేస్తామంటే మార్నింగ్ అయితే నానపెట్టుకోండి. కనీసం 8 గంటలు అయితే ఖచ్చితంగా నానపెట్టాలి. బటానీలని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసి 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని మూత పెట్టేసి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించాలి. నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత కూడా గ్యాస్ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మూత తీయండి. మూత తీసి ఒక గరిటలోకి కొన్ని బటానీలను తీసుకొని చెక్ చేసుకోండి, ఉడికాయా లేదా అని చెప్పి. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికాయన్నమాట. మనం చేతిలోకి తీసుకొని ఇలా అంటేనే ఇలా నలిగిపోవాలి మనకి, అప్పుడే కరెక్ట్గా అవి ఉడికాయన్నమాట. అప్పుడు సగం బటానీలను పక్కన పెట్టేసుకొని సగం బటానీలని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసి ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టండి. ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిగడ్డలను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసి అవి మగ్గనివ్వండి. అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే 2 మీడియం సైజు టమాటోలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసి ఇవి సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించండి. మగ్గిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ని, బటానీ పేస్ట్ని వేసేసుకోండి. వేసేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని మనం ఒక సగం బటానీని పక్కన పెట్టేసాం కదా, ఆ సగం బటానీ కూడా ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత వేసుకోండి. బటానీ పేస్ట్ని మనము కొన్ని పక్కన పెట్టుకున్న బటానీలను కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను ఎంతసేపు మిక్సీ జార్లోకి బటానీ పేస్ట్ పెట్టాను కదా, దాంట్లోనే వాటర్ వేసుకొని ఆ మిక్సీ జార్ అంతా కడిగి దీంట్లో వాటర్ వేసాను అన్నమాట. వాటర్ అంతా వేసుకున్న తర్వాత అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించండి. చూడండి, మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో బటానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. అసలే వర్షాకాలం, సాయంత్రం కాగానే ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను బటానీ చాట్ని అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని పైనుంచి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, టమాటోని, క్యారెట్ని, కొత్తిమీరని వేసేసుకున్నాను. కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని తినేస్తున్నాను. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. మనం ఇన్ని డబ్బులు పెట్టి బయట కొంటున్నామా అనిపించింది నాకైతే. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే నేను వీడియో అయితే చూసేయచ్చు. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా చేసి చూపిస్తాను. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు మన వీడియోస్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.